బులెటిన్ డీటెయిల్స్ చూస్తే సీనియర్ నటుడు రాజకీయవేత్త కృష్ణంరాజు అంత్యక్రియలు ముగిశాయి. మొయినాబాద్ లోని కనక మామిడి ఫామ్ హౌస్ లో అధికారిక లాంఛనాలతో కృష్ణంరాజుకు అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గన్ సెల్యూట్ చేశారు. ప్రభాస సోదరుడు ప్రబోధ్ పెదనాన్న కృష్ణంరాజుకు తలకొరివి పెట్టారు. కృష్ణంరాజు అంత్యక్రియలకు అభిమానులు భారీగా తరలివచ్చారు. దాంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులను ప్రముఖులను బంధుమిత్రులను అనుమతి ఉన్నవారిని మాత్రమే ఫామ్ హౌస్ లోకి పంపించారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా కృష్ణంరాజు అంత్యక్రియలు జరిగే చోటుకు వచ్చారు. కాగా కనకమామిడి ఫామ్ హౌస్ కృష్ణంరాజుకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. ఫామ్ హౌస్ లోనే శేష జీవితం గడపాలని భావించి ఇంటి నిర్మాణానికి కూడా పూనుకున్నారు. అయితే విధి మరోలా తలచి కృష్ణంరాజును అందరికీ దూరం చేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు బాగా నచ్చిన కనకమామిడి ఫామ్ హౌస్ లోనే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. తెలంగాణలో రాజకీయ మాటల యుద్ధం కొనసాగుతోంది. అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య విద్యుత్ వార్ నడుస్తోంది. తెలంగాణ రైతుల మోటార్ల దగ్గర మీటర్లు పెట్టాలని కేంద్రం కుట్ర చేస్తోందని కేసీఆర్ ఆరోపించారు. దీనికి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రం చేసిన బిల్లును కేసీఆర్ కు పంపిస్తారని, మోటారుకు మీటరు పెట్టాలని బిల్లులో ఉంటే నేను రాజీనామా చేస్తానని, లేదంటే కేసీఆర్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, నిష్క్రియాపరత్వం వల్ల, వాళ్ళు చేయాల్సిన వ్యవహారం చేయకపోవడం వల్ల, మనం ఇచ్చిన కంప్లైంట్లు పట్టించుకోకపోవడం వల్ల ఇది జరిగిన నష్టం ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకు. మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా 3000 కోట్లు కడతావా లేకపోతే ఆర్బీఐ ద్వారా నీకు కట్ చేయన్నా? ఇదా అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ రఘునందన్ రావు నేను తెలంగాణ ఎమ్మెల్యే అనుకుంటే ఎస్, ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సింది 17,828 కోట్ల అధ్యక్ష, 17,828 కోట్లు ఇప్పుడు రావాలి ఆంధ్రప్రదేశ్ నుంచి. మనకు రావాల్సింది ప్లస్ ఇంట్రెస్ట్ అన్ని కలిపి. మనం పెట్టిన వాటాలున్నాయి. కృష్ణపట్నంలో మన వాటా ఉంది, మన ఎంప్లాయీస్ ట్రస్ట్లలో డబ్బులున్నాయి. 4-5 రకాల ఐటమ్స్ కలిపి మనకు రావాల్సినటువంటి ఇవి ఇప్పమంటే ఇప్పారు, వీటి మీద మాట్లాడరు. ఇదేం కేంద్రం అండి? ఆయన వాళ్ళకి ఆకులల్లా కానువల్ల కంచాలల్లా అన్నట్టు ఎక్కడ పద్ధతి సార్ ఇది? మాకు రావాల్సిన 17,000 కోట్లు దానికి వెళ్ళి మినాయించుకొని 6,000 కోట్లు కడమ ఇప్పి నీకు ధర్మం ఉంటే. నేను శాసనసభ ద్వారా అడుగుతా ఉన్నా ఈరోజు. ఇది అబద్ధం అధ్యక్ష, ఒక్కొక్కటి నిమిషం నేను రాజీనామా చేసేస్తాను విత్ ఇన్ ఏ సెకండ్. లెక్కలు కదా అధ్యక్ష, ఇవన్నీ అధికారిక లెక్కలు. ఎవరు అబద్ధాలు చెప్పగలిగిన కావు ఇవి. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు, మన ఎంప్లాయీస్ యొక్క డబ్బులు, ట్రస్ట్ ఫండ్స్ అవి అని ఎవరు అబద్ధం మాట్లాడలేరు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే దీనికంత మసిబూసి మారెడిగా చేసి ఈ విధమైనటువంటి పద్ధతులలో చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇంకో దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో అపారమైన సంపద భగవంతుడు ఇచ్చాడు సమాజానికి, తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. 2022 ఆగస్టు లో ఉన్నటువంటి బిల్లును, కొత్త బిల్లును ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రికి నేనే పంపిస్తా, ప్రతి రైతుకు పంపిస్తా, శాసనసభ్యులకు పంపిస్తా, మంత్రులకు పంపిస్తా, ఈ తెలంగాణలో మీడియా అందరికి పంపిస్తా. ఇది చదువు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ కేంద్ర బిల్లులో ఎక్కడైనా మోటార్లకు మీటర్లు పెట్టుమని దీనిలో రాసుంటే నేను రాజీనామా చేస్తా. నువ్వు అసెంబ్లీలో సవాల్ చేస్తావట, ఇది తప్పు అని నిరూపిస్తా. నీ సవాలు నేను స్వీకరిస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈరోజు అసెంబ్లీలో సవాల్ చేస్తావు రాజీనామా చేస్తానని నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. చెయ్యి రాజీనామా చేయి. నీకు లజ్జ సిగ్గుంటే, నువ్వు నిజాయితీగా నిజాయితీ అయితే, నువ్వు రైతుల పక్షపాతి అయితే వెంటనే రాజీనామా చేయి. ఇలా ముక్కు నిలకడాయి, అబద్ధాలు చెప్పి శాసనసభలో వాస్తవాలు మాట్లాడిన శాసనసభలో ఏదో పేపర్లు పనికిరాని పేపర్లు చూపెట్టి మోటార్లకు మీటర్లు పెట్టుమని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద అబద్ధాలు వేశాడు ముఖ్యమంత్రి. ఈ బిల్లుకు ఏం సమాధానం చెప్తావో చెప్పాలి సమాజానికి.
ఏ ముఖ్యమంత్రి అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నౌతురన్న తెలంగాణ దేశం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం అనేది ఈ 10 సంవత్సరాల్లో అతిపెద్ద జోకని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని చేతిలో పెడితే అప్పుల తెలంగాణగా మార్చిన గణత కేసీఆర్ దే అన్నారు మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్పిందంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు తన రాజకీయ జీవితంలో కేసీఆర్ లాంటి అరాచక వ్యక్తి అవినీతి పరుడు ఇంకెవరూ లేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ కేసీఆర్ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు ఓ తెలంగాణ రైతులారా కేసీఆర్ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు భారతీయ జనతా పార్టీ మోటార్లకు మీటర్లు పెట్టదు కానీ ఇంతకు ముందు మార్నమ్మ గారు చెప్పినట్టు కేసీఆర్ యొక్క అవినీతికి తప్పకుండా మీటర్లు పెట్టి మీటర్ల ప్రకారం భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఎంతైతే అవినీతి డబ్బును మీరు మీ యొక్క అకౌంట్ లో ఉన్నాయో మీరెంతైతే దోచుకున్నారో తప్పకుండా కక్కించేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో చేస్తుంది అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాను నువ్వు ఏం సాధించావు తెలంగాణలో ఈ తెలంగాణ లాంటి పరిపాలన తెలంగాణ లాంటి కల్వకుంట కుటుంబ పరిపాలన దేశమంతా మోడల్ కావాలి అంటే దేశమంతా ఆదర్శంగా ఉండాలి ఈ రకమైనటువంటి పరిపాలన దేశమంతా రావాలని నిన్న కూడా చెప్పాడు అయ్యా ఏం పరిపాలన అయ్యనిది కుటుంబ పరిపాలన ధర్నాలు చేసుకోవడానికి వీలు లేకుండా ఆదేశించాలి ఇచ్చినటువంటి పరిపాలన దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని మొట్టమొదటి వెన్నుపోటుపు దళితులకు పొడిచినటువంటి చరిత్రనిది నీ నుంచి దేశానికి పరిపాలన కావాలా మూడు ఎకరాల స్థలాన్ని ఇస్తానని చెప్పి దళితుల ఓట్లు వేయించుకొని దళితులకు అన్నుపోటు పొడిచినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది నీ చరిత్ర ఈరోజు దేశానికి కావాలనా కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుపై సీఎం కేసీఆర్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు బాయిలకడ మోటార్లకు మీటర్లు పెడతదని కేంద్రాన్ని బదనం చేస్తున్నారని మండిపడ్డారు దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బోర్లకు మీటర్లు వస్తాయని ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికతో మరోసారి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో బీజేపీయే గెలుస్తుందని గదే మునుగోడులో చేయబోతా ఉన్నాడు నేను నిన్ననే హెచ్చరిక చేసి వచ్చిన ఆరు నూరైనా కేసీఆర్ తల కిందికి పెట్టి కాళ్ళకు మీదికి పెట్టి జపం చేసినప్పటికి కూడా మునుగోడు ప్రజానీకం కూడా తప్పకుండా హుజూరాబాద్ లో ఏ తీర్పు అయితే వచ్చిందో మునుగోడులో కూడా గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ గెలిచే అభ్యర్థి ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు అక్కడ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికి కూడా ఎన్ని రకాల అధికారులు పాల్పడేప్పటికి కూడా ఇలా అక్కడ ప్రజానికం కూడా మేమేం తక్కువ కాదు మా చైతన్యం ఏం తక్కువ కాదు మేం పౌరుషానికి మారుపేరుగా ఉన్న నల్గొండ జిల్లాలో కూడా హుజూరాబాద్ కంటే గొప్ప తీర్పిస్తామని చెప్తున్నారు మీరందరూ కూడా రాబోయే కాలంలో ఆ తీర్పు కోసం ఎన్నికల్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి మనవి చేస్తూ రాబోయే కాలంలో మనందరం కూడా ఇవాళ ఫీజు పీకవలసింది కేసీఆర్ ప్రభుత్వాన్ని కాబట్టి అందరికందరం ఇవాళ ఆ అకుంఠ దీక్షతో ఐక్యంగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా సీఎం కేసీఆర్ నిలిచారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్ లో ఆసరా పెన్షన్ లబ్దిదారులకు గుర్తింపు కార్డులను మంత్రి తలసాని అందజేశారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు వృద్ధులు వితంతువుల పెన్షన్ 200 ఉండేదని టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని 2000 పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు రాష్ట్రంలో 40 లక్షల మందికి ఆసరా ఆర్థిక సహాయం అందుతుందని లబ్దిదారుల ఖాతాల్లోనే నేరుగా ఆసరా పెన్షన్ డబ్బులు పడతాయని మంత్రి తెలిపారు దాంతో పాటు కార్డు ఇస్తున్నాం వాళ్ళు ఎక్కడ తిరగవలసినటువంటి అవసరం లేదు డైరెక్ట్ వాళ్ళ ఇంటికే వాళ్ళ అకౌంట్లో పడుతుంది కాబట్టి ఈ పెన్షన్లు ఏంటంటే నాకు తెలిసి 2014 ముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఒకప్పుడు 75 రూపాయలు ఇస్తుండే తర్వాత 200 ఆ 200 కూడా నానా రకాలుగా ఎంఆర్ఓ ఆఫీసు లేకపోతే గుడి దగ్గరికి రా బడి దగ్గరికి రా ఎన్నిసార్లు తెస్తుండే అప్పుడు కూడా మేము ఎమ్మెల్యేలో ఉన్నాం కానీ ఏం చేసే పరిస్థితి లేదు నెల నెల కూడా రాకపోతుండే 7 నెలలు 8 నెలలు ఒకసారి పాపం చాలా నానా ఇబ్బందులు పడ్డారు వాళ్ళందరికీ ఓ భరోసా ఇచ్చే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే
దానికి 10 రెట్లు ఎక్కువస్తాని మాట ఏదైతే చెప్పిండో దాని ప్రకారం 2000 రూపాయలు 2016 అదే విధంగా మానసిక వికలాంగులకు 3016 రూపాయలు మరి కొత్తగా 70000 పెన్షన్ హైదరాబాద్ సిటీలో శాంక్షన్ అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు ప్రత్యేక జెండా తీసుకొస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్ను టీఎస్ను టీజీ చేయడంతో పాటు జేజేహే తెలంగాణను రాష్ట్ర అధికారిక గీతంగా మారుస్తామన్నారు. హైదరాబాద్కు స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెసేనని సెప్టెంబర్ 17 టీఆర్ఎస్ బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. తమ పోరాటం ముస్లింలకు వ్యతిరేకం కాదని రాచరికానికి మాత్రమే వ్యతిరేకమని రేవంత్ రెడ్డి అన్నారు. భారతదేశ స్వతంత్ర వజ్రోత్సవాలు జరిగినాయి. ఇప్పుడు సెప్టెంబర్ 17, 2022 నుంచి సెప్టెంబర్ 17, 2023 వరకు జరగబోయే వజ్రోత్సవాలు ఈ ప్రాంత ప్రజలకు స్వతంత్రం సిద్ధించిన వజ్రోత్సవాలు. ఈ ప్రాంతానికి స్వతంత్రాన్ని ఇప్పించింది, ఈ ప్రజలకు స్వేచ్ఛనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రజల యొక్క పోరాటంలో మమేకమై ప్రాణాలు కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ. అలాంటి చరిత్ర కలిగిన ఈ ప్రాంతాన్ని, చరిత్రను కనుమరుగు చేసి బీజేపీ టీఆర్ఎస్ అబద్ధాల వాట్సాప్ ఫ్యాక్టరీలు ఓవర్ టైం జాబ్ చేసి చరిత్రను వక్రీకరించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అబద్ధాల ఫ్యాక్టరీ ఓవర్ టైం పనిచేసి వక్రీకరించిన చరిత్రలో వాళ్ళని భాగస్వాములుగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశ స్వతంత్రంలో కానీ, హైదరాబాద్ రాష్ట్ర ప్రజల స్వతంత్రంలో కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ మూలాలు ఉన్న ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ సంస్థ కానీ ఏ ఒక్కరోజు కూడా పాల్గొనలేదు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం వీర్కూరు మండల కేంద్రంలోని బీసీ బాలూరా వసతి గృహాన్ని మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు సందర్శించారు. పిల్లల పేర్ల మీద వాళ్ళు కూడా 4 రూపాయలు సంపాదించుకుంటున్నారు, కానీ వీళ్ళ భవిష్యత్ ఏం కావాలి? పేరుకు మాత్రం యావత్ భారతదేశంలో తెలంగాణ ఇస్ నంబర్ 1. ఎస్, వీ విల్ అప్రిషియేట్, బట్ అట్ ది సేమ్ టైమ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ది గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలన్నా లేదా ప్రభుత్వం? ఎవరైతే బీసీ హాస్టల్ వాళ్ళ చేతులతో మంత్రులు చూడాలి, వాళ్ళు రావాలండి. కేవలం ఆడ హైదరాబాద్ లో కూర్చుంటూ మాట్లాడితే కాదు. ఇప్పుడు నాకు తెలిసింది, బీయింగ్ ఓబీసీ పార్లమెంట్ కన్వీనర్, అదేవిధంగా ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ తెచ్చిన, సుప్రీంకోర్టు కొట్టేసింది మీకు రిజర్వేషన్ లేదన్నారు. నేనన్నా నాలెడ్జ్ కానీ టాలెంట్ ఏమైనా ఐఎస్ఎమ్ కాదు, మా పిల్లలు కూడా చదవగలుగుతారు, మాకు అవకాశాలు అంటే సుప్రీంకోర్టు కొట్టేస్తే ఆనాడు ఉన్నటువంటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేస్తే మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ లో బిల్లు పెడితే అందరు సపోర్ట్ చేశారు. ఇలా కొన్ని వేల సంఖ్యలో మా పిల్లలు చదువుతున్నాం. అదే విధంగా ఓబీసీ పార్లమెంట్ కమిటీ కూడా తెచ్చారు. నా డ్యూటీ ఇది. ఎక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనారిటీలకు అన్యాయం జరిగితే హనుమంతరావు అక్కడికి పోతాడు. ఇది నేను ఈ వాళ్ళతో మొదలు పెట్టిన. నేను తప్పనిసరిగా ఎక్కడ హాస్టల్ సడన్ గా కూడా చెక్ చేస్తా. ఎమ్మెల్సీ కవిత కరోనా బారిన పడ్డారు. గత 3 రోజులుగా స్వల్ప దగ్గుతో బాధపడుతున్న కవిత పరీక్షలు నిర్వహించగా కరోనా అని నిర్ధారణ అయ్యిందని ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో గత కొన్ని రోజుల నుంచి తనను కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అంతేకాదు, కొన్ని రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండటం మంచిదన్నారు. తను కూడా ఐసోలేషన్ లో ఉన్నానని, ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని ట్విట్టర్ వేదికగా కవిత పేర్కొన్నారు. బిగ్ బాస్ షోపై సిపిఐ జాతీయ కార్యదర్శి నాగన్న విమర్శలు కొనసాగుతున్నాయి. బిగ్ బాస్ షో వల్ల సమాజానికి ఏం ఉపయోగం? మంచి వాళ్లను చెడగొట్టడం తప్ప అంటూ ఇటు బిగ్ బాస్ షో పైన మండిపడుతున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో నాగార్జున హౌస్ లో ఉన్న కపుల్ ను పిలుస్తారు. రోహిత్ మెరినాని టైట్ హగ్ చేసుకో అంటారు. మీకు లైసెన్స్ ఉంది, మీరు భార్యాభర్తలు, కౌగులించుకోవడం తప్పు కాదు అంటారు. దానికి నాగన్న నాగన్న అంటూ సెటర్ వేశారు. మరి బిగ్ బాస్ హౌస్ లో పెళ్లి కాని వారి సంగతి ఏంటని అన్నారు. భార్యాభర్తలకు లైసెన్స్ ఇచ్చారు, సరే మరి షోలో పెళ్లి కాని వాళ్ళు కూడా ఉన్నారు కదా అని ప్రశ్నించారు. నాగన్న నాగన్న, ఈ బిగ్ బాస్ షోలో మీరు పెళ్లైన వాళ్ళకి మాత్రమే లైసెన్స్ ఇచ్చారు, సోమరుగా ఏర్పాటు చేశారన్నా? మరి మిగతా ఏమైనా వాళ్ళకే పెళ్లి కాలేదు కదా, వాళ్ళ బంధువులు కాదు కదా, మరి వాళ్ళు ఏమయ్యారు? 100 రోజుల పాటు వాళ్ళు ఏం చేస్తారు? అది కూడా చెప్పన్నా.
2013 బ్యాచ్ కు చెందిన 11 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు। 2013 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారులు ఎల్ సుబ్బారాయుడు, కె నారాయణ రెడ్డి, డివి శ్రీనివాసరావు, టి శ్రీనివాసరావు, టి అన్నపూర్ణ, పివి పద్మజ, జి జానకి శర్మిల, జానకి దరావత్, విశ్వజిత కంపాటి, విష్ణు వారియర్, చేతన మైలవత్తులకు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ ఐపీఎస్ లెవెల్ 12 గా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు। హైదరాబాద్ నగర పరిధిలోని పబ్లపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది। రాత్రి 10 గంటలు దాటితే పబ్లలో ఎలాంటి సౌండ్ వినబడరాదని హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది। అంతే కాకుండా పబ్లకు అనుమతుల విషయంలో రాష్ట్ర ఆప్కారి శాఖ కౌంటర్ దాఖలు చేయాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది। నగర పరిధిలో ఇప్పటిదాకా ఎన్ని పబ్బులకు అనుమతులు జారీ చేశారన్న విషయాన్ని కూడా కౌంటర్ లో పేర్కొనాలని హైకోర్టు ఆదేశించింది। జనవాసాల మధ్య పబ్బులకు అనుమతి, పబ్బులలో మద్యం సరఫరా, పెద్ద శబ్దాలతో కూడిన రచ్చపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది। ఈ సందర్భంగా ఇల్లు, విద్యా సంస్థలు ఉన్న ప్రదేశాల్లో పబ్బులకు అనుమతులు ఎలా ఇచ్చారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది। అయితే రాత్రి వేళలో పబ్బులలో మద్యం మాత్రమే సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది। ఎలాంటి సౌండ్ గాని నృత్యాలు గాని అనుమతించరాదని సూచించింది। ఇప్పటిదాకా నిబంధనలు ఉల్లంఘించిన పబ్బులు, వాటిపై నమోదు చేసిన కేసుల వివరాలపై కోర్టు ఆరా తీసింది। ఈ అంశంపై సమగ్ర వివరాలు అందించాలని నగర పరిధిలోని 3 పోలీసు కమిషనర్లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది। అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేశామని రాచకొండ సిపి మహేష్ భగవత్ అన్నారు। విశాఖపట్నం వైపు నుండి హైదరాబాద్ ద్వారా కర్ణాటక, మహారాష్ట్రాలకు గంజాయి సరఫరా చేస్తున్నారన్న సిపి, చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్ద 3 కార్లలో తరలిస్తున్న 1.2 కోట్ల విలువైన 360 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు। ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన 6 డ్రగ్స్ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నామని స్పష్టం చేశారు। నిందితుల్లో కొందరు గతంలోనూ గంజాయి కేసులో అరెస్ట్ అయ్యారన్న సిపి మహేష్ భగవత్ 2-3 వేలకు కిలో గంజాయి కొనుగోలు చేసి 20 వేలకు కిలో అమ్ముతున్నారన్నారు। తాము స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 2 కోట్ల విలువ ఉంటుందని చెప్పారు। ఓ వ్యక్తి నిర్లక్ష్యం మరో ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది। నిర్లక్ష్యంగా రోడ్డు దాటే ప్రయత్నం చేయడమే కాకుండా ఎదురుగా వేగంగా వస్తున్న బైకును చూస్తూ కూడా అక్కడే నిలబడిపోయాడు। హైవేపై స్పీడ్గా వస్తున్న ద్విచక్ర వాహనం రోడ్డుపై నిలబడి ఉన్న వ్యక్తిని ఢీకొట్టి లారీ కిందకు దూసుకెళ్లింది। మేడ్చల్ జిల్లా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది। మేడ్చల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ద్విచక్ర వాహనం ప్రమాదవశాత్తు ఓ వ్యక్తిని ఢీకొట్టి లారీ కిందకు దూసుకెళ్లింది। ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ సహా 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు। సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు।